ఆర్పి పట్నాయక్ శ్రీహరి మెయిన్ లీడ్స్ గా ఆర్పి పట్నాయక్ డైరెక్షన్ లో రూపొందిన మూవీ బ్రోకర్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆల్రెడీ సూపర్ సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీని కొంతమంది జర్నలిస్ట్ కోసం స్క్రీన్ చేశారు. సో ఈ సందర్భంగా ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ మెట్ విత్ ద మీడియా. ఇప్పుడు ఆ విశేషాలు చూసొద్దాం. కుక్కతొక్క వంకర తిన్న గట్టి కాదురా, అంతకన్న వంకర డబ్బు జబ్బురా. అవసరానికి ఒకడు వాటి తొప్పే తొకడు, వీళ్ళ ఇద్దరి మధ్య ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అవినీతి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దీన్ని మార్చడం కష్టం అని ప్రతి ఒక్కరు అనుకున్నంత కాలం ఇది ఇలాగే ఉంటుందండి. ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి, ఆ ముందడుగే ఈ సినిమా బ్రోకర్. పోస్తే లంచం, బొట్టు కోస్తే లంచం, అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. బతకడానికి లంచం, ఎదగడానికి లంచం, అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం. ఈరోజు ఈ సినిమా చూసి ఆడియన్స్ యొక్క రియాక్షన్ చూసిన తర్వాత నేను గర్వంగా చెప్పగలను, మా మొత్తం డైరెక్టర్ సినిమా యూనిట్ మొత్తం గర్వంగా చెప్తున్నాం. నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. లంచాలు లేనట్టే మంచి ప్రపంచం, కావాలన్నా గాని ఇవ్వాలి లంచం. అవినీతిని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ సినిమా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ మేము అవినీతిని సమర్థించడం లేదు అనే వాళ్ళు మాత్రం దయచేసి మీరు ఒక సిటిజన్గా ఫీల్ అయ్యి ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చేసి మీ చుట్టుపక్కల ఉన్న అవినీతి పనులను కూడా తీసుకెళ్లి చూపించి వాళ్ళు ఒక మార్పును తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 10 రూపాయలు హుండీలో వేసి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకో. ఏంటి దేవుడికి లంచమా? నేను ఇవ్వను. ఒకరికి అవసరం, ఇంకొకరికి అవకాశం. ముందుగా చెప్పినట్లే అందరి ప్రశంసలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 84 సెంటర్లలో అందరి ప్రశంసలు అందుకుంటుంది. మేధావులు, పొలిటీషియన్సు, మీడియా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. లైఫ్ చాలా షార్ట్, ప్రతి పనికి ఓ షార్ట్ కట్ కావాలి, అప్పుడే అవసరం అవుతాడు ఈ బ్రోకర్. చక్రాలు లేకుండా బండి నడవచ్చు, వర్షాలు లేకుండా పంటలు పండచ్చు, కానీ బ్రోకర్ అనేవాళ్ళు లేకుండా ఈ సమాజం నడవదురా. ఎస్ బ్రోకర్స్, బ్రోకర్స్ లేకుండా భారతదేశంలో ఒక్క పని కూడా జరగదు. ప్రతిదీ లంచంతో కొనడానికి ఆయన మీలాగా బ్రోకర్ కాదు. ఒక లాబీయిస్ట్, ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్, ఒక ఫెసిలిటేటర్, పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. భారతదేశంలో అవినీతి సొమ్ము 70 లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతుంది. దాన్ని తెస్తే ఈ భారతదేశం సస్యశ్యామలం అవుద్ది, అగ్రరాజ్యంగా అవుద్ది అనేది ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న చర్చ. అదంతా కూడా కాంట్రాక్టర్లు, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ సొమ్ము ఈరోజు మొత్తం అక్కడ ఉన్నది. సో ఈరోజు బ్రోకర్ అనే సినిమా అలాంటి అవినీతి పనులని ఆలోచింపజేసే విధంగా, ప్రజల్ని అవినీతి గురించి ప్రశ్నించే విధంగా ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి చాలా బాగుంది, చాలా బాగుందని. సో మీరు కూడా అందరూ చూసి దానికి వీలైనంత వరకు సపోర్ట్గా ఉండి నిజంగానే ముందడుగులో మొదటి అడుగు వేయండి అని చెప్పి తెలియజేస్తాం. సొమ్ము విసిరే తొక్కడు, అమ్ముడయ్యే తొక్కడు, మధ్య నలిగే వాళ్ళే నువ్వు నేను మనమంతా. ఒకదొక వంకర తిన్న గతే కాదురా, అంతకన్న వంకర డబ్బు జబ్బురా. Now it's time for us to take a short break in our local TV's popcorn. Kandanik mundu mee andar kosam oka beautiful song coming up. See and enjoy. Janam kosame janminchamani, janam kosame maranisthamani, lakshala kotlu dochukupoye dopidi dongalu manakoddu
చట్ట సభలను కట్టడి చేసే రౌడీ దర్బార్ మనకొద్దు, రాజ్యం తెచ్చిన మహాత్ములంతా మళ్ళీ